రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. రైతులను స్వేచ్ఛ మార్కెట్ అనే పేరుతో మోసగించారని కాంగ్రెస్ నాయకులు పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మలు ఆగ్రహించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను స్వేచ్ఛ మార్కెట్ అనే పేరుతో మోసం చేశారని అన్నారు. వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట కేంద్ర ప్రభుత్వాలు రెండు ఒకటేనని, సంవత్సరంలో 56 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని ఆమె అన్నారు. రాష్టంలో రైతు పండించే వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కాంగ్రెస్ నాయకులు పాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘు పటేల్, ధన్ సింగ్, గొర్రె మల్లేశం, మంత్రి ప్రవీణ్, సాలె నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది. మీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో రెండు సర్కారులు ఒకటే రకంగా ప్రవర్తిస్తున్నందువల్ల ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. మరి ఈ వరి కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వమే తక్షణమే మొత్తము ధాన్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ధర్నా చేస్తున్నాం. ఇంకోటి ఏంటిదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యుత్ మీటర్ల వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అందువల్ల కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. జై కాంగ్రెస్ పార్టీ! జై కాంగ్రెస్ పార్టీ! తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు ధర్నా చేయడం జరిగినది, బస్సులు ఆపడం జరిగినది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. పెట్రోల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజలు నడ్డు చూస్తున్నాయి. కావున ఇలాంటి చర్యలను విరమించుకోవాలని మేము ధర్నా చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్త పిలుపుల భాగంగా భారత్ బంద్ కాటిపల్లి మండలంలో నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ అమలు చేస్తామండి. రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను, మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తామండి. ఈరోజు రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి వీల్లేకుండా స్వచ్ఛ మార్కెట్ పేరుతోనే వారిని దోపిడీ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇది సరైనది కాదు. అలాగే 2020 విద్యుత్ బిల్లును సవరించాలని చెప్పేసి కూడా ఈ భారత్ బంద్ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2020 విద్యుత్ బిల్లు సవరణ చేయకపోతే ఇప్పటి వరకు ఏదైతే రైతులు ఉచితంగా కరెంటును వాడినారో వాళ్ళు నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతా ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతా ఉన్నాయి. ఒక 6 నెలల లోపలనే 57 సార్లు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన సందర్భం ఉన్నది. ఇది సరైనది కాదు. పెట్రోల్ డీజిల్ ధరలు కనుక పెరిగితే అది పేద ప్రజల మీద భారం పడతా ఉంది. మరి ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఇదే కాకుండా మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతాను, అట్లనే కరెంటు ఛార్జీలు కూడా పెంచుతాను అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాట చెప్పడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. ఒకవేళ ఈ కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రజలకు, రైతులకు, కార్మికులకు కనుక వ్యతిరేకమైనటువంటి ఇవే నిర్ణయాలను అమలు చేస్తూ ముందుకు పోతా ఉంటే భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ వామపక్షాలు అట్లాగే మిత్రపక్షాల సందర్భం ఐక్యతతో ముందుకెళ్లి వీటి మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.